హైదరాబాద్లో ఉన్నటువంటి స్పీకర్ ఛాంబర్కు సంబంధించినటువంటి ఫర్నిచర్ అక్కడ వదిలిపెడితే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, వాటికి భద్రత కూడా ఉండదనే ఉద్దేశంతో నా క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్ళాం. అక్కడ నుండి సత్తరపల్లిలో గుంటూరు నా క్యాంప్ కార్యాలయాల్లో కొంత ఫర్నిచర్ పెట్టాం. ఎలక్షన్ అయిన తర్వాత ఈ కేసులు నా మీద ఇది రావడం వల్ల ఆలస్యమైంది. ఒకసారి అసెంబ్లీ సెక్రటరీ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది, కంప్యూటర్లు ఈ కొన్ని మీరు వాడారు, వాటికి వివరాలు చెప్పమని వచ్చింది. దాంతోపాటు ఫర్నిచర్ కూడా నేను రెండు ఉత్తరాలు రాశాను అసెంబ్లీ సెక్రటరీకి. ఒకటేమిటంటే అసెంబ్లీలో నాకు నేను తీసుకున్నటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ పరికరాలు కానీ కంప్యూటర్లు కానీ ఉన్నాయి పంపించాను, లేని వాటికి మీరు రేట్ కట్టి చెప్తే వేరంటీర్ కింద తీసేసినా పర్వాలేదు, రేట్ కట్టించినా డబ్బిస్తానని చెప్పి రాశాను ఒక లెటర్. రెండవ లెటర్ ఏం రాశానంటే ఫర్నిచర్ కూడా వాడుకున్నాము క్యాంప్ కార్యాలయాల్లో, వేరంటీర్కి తీసేస్తారా తీసేయండి, లేకపోతే వాటికి కూడా విలువ కట్టి చెప్తే పెడతానని చెప్పి ఒక లెటర్ పంపించాను. దేశంలో భవిష్యత్తులో ఎక్కడా జరగకుండా ఇది. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఇవాళ ఫర్నిచర్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇవాళ ఆయన చెప్తూ ఉన్నాడు నేను లేఖ రాశాను, ఆ లేఖ అధికారులకి అందలేదేమో, మళ్ళీ ఈరోజు నేను లేఖ రాస్తున్నాను అని చెప్పి ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడటం, అంటే నేను దొంగతనం చేశానని ఈరోజు దొంగ ఒప్పుకోవటం. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఫర్నిచర్ పోయిందని చెప్పి అసెంబ్లీలో ఉన్న సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే ఈ విషయం తెలిసి ఆయన ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు. ఏమయ్యా లేఖ ఎప్పుడు రాశారు శివప్రసాద్ రావు గారు అని అడిగితే లేఖ రాసింది నిన్న. ఎప్పుడు డేట్ వేశాడు? 6/6/2019 అంటే జూన్ 6 2019లో లేఖ రాసినట్టు. ఆ లేఖ నిన్న తీసుకువెళ్ళి అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చినట్టు. చూడండి దొంగతనం ఎలా చేశాడో, ఈరోజు దొంగ ఎలా దొరికిపోయాడో ఈరోజు అర్థం చేసుకోవాలి. దానికి ఏం చెప్తా ఉన్నాడు, లేఖ ఎప్పుడో రాశాను నేను కానీ అది వాళ్ళకి అందలేదేమో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది తప్పు. పాత డేట్ వేసి లేఖ రాసి నిన్న అసెంబ్లీ కార్యదర్శికి పంపించడం జరిగింది. దీన్ని గమనిస్తే ఈరోజు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, అసెంబ్లీ ఫర్నిచరు అసెంబ్లీలో ఉండాల్సింది నీ సొంత ఇంట్లో పెట్టుకొని దీన్ని నేను రక్షణ ఇస్తున్నాను భద్రత కరువు అయిందని చెప్తూ ఉన్నాడు. అంత ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది ఎట్లా ఉందంటే బ్యాంకులో నుంచి 1 కోటి రూపాయలు దొంగతనం చేసి దొంగ వాళ్ళ ఇంట్లో పట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాడట. ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చే ముందు ఆ దొంగ లేదండి బ్యాంకులో ఉంటే సేఫ్ కాదేమో, మా ఇంట్లో పెట్టుకున్నాను, మా ఇంట్లో ఉంటే బాగా సేఫ్గా ఉంటుందేమో అని చెప్పి మా ఇంట్లో పెట్టుకున్నానండి, ఇదిగో మీకు కావాలంటే మీ డబ్బులు మీకు వెనక్కిస్తాను అని చెప్పినట్టుంది. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి.